राष्ट्र ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ సివిల్ సప్లై కాలేయరం వరకు ప్రజా నిరసన ధర్మ కార్యక్రమం సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ టీటీ కిరణ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం గత 4 నెలల నుండి పేదలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బును స్వాహా చేసి ప్రజలకు మొండి చేయి చూపించింది. కనుక 4 నెలల బియ్యాన్ని తక్షణమే పేదలందరికీ అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామస్థాయి బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత బియ్యాన్ని వెక్టరీ పేదల కోసం కేంద్రం విడుదల చేసిన ఉచిత బియ్యాన్ని వెక్టరీ కోవిడ్ సందర్భంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన భాగంగా పథకంలో భాగంగా పేదల కోసం ప్రతి తల ఒక్కంటికి 5 కేజీల బియ్యాన్ని ఇంతకుముందు మీరు ఇచ్చారు. అది మీ ద్వారా మేము తెలియజేసింది ఏమనగా మేమిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని పేదల కోసం ఇచ్చి ఎందుకు ఆపుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన పేదల కోసం ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన అన్న యోజనలో భాగంగా ఉచిత బియ్యం తల ఒక్కంటికి 5 కేజీల చొప్పున ప్రతి నెల ఇస్తున్న రేషన్ని గత 4 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పట్టించుకోకుండా కేంద్ర మార్గదర్శకాలను తొంగలో తొక్కి పేదల కడుపు కొడుతున్న విధానాన్ని మేము ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ధర్నా రూపంలో ఈవేళ పేదల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వానికి అధికారుల ద్వారా వినతిని పంపిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ 4 నెలల రేషన్ని మీరు తక్షణమే విడుదల చేయాలి, పేదల కడుపు కొట్టద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.